హాయ్ ఫ్రెండ్స్, రాజమౌళితో సినిమా అంటే మహేష్ బాబుకు భారీ లాసి అంటున్నారు సినీ విశ్లేషకులు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు కలిసి చేసే సినిమాపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 3 ఏళ్ల దాకా డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే మినిమం 2-3 ఏళ్ళు లేనిది సినిమా పూర్తి కాదు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఎలా లేదనుకున్నా 3 నుంచి 4 సంవత్సరాల దాకా మహేష్ ఈ సినిమా కోసం టైం కేటాయించవలసి వస్తుంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్గా మహా అయితే 100 కోట్లు అటు ఇటుగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటే మహేష్కి 100 కోట్లు, రాజమౌళికి 50 నుంచి 80 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు 4 ఏళ్ళు డేట్లు ఇచ్చి కేవలం 100 కోట్లు తీసుకోవడం అంటే ఆయనకు భారీ లాసనే చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు ప్రతి సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక 4 ఏళ్లలో 4 సినిమాలు, కనీసం 3 సినిమాలు చేసినా 150 నుంచి 200 కోట్ల దాకా వర్కౌట్ అవుతుంది. అవే కాకుండా ప్రతి ఏడాది యాడ్స్ ద్వారా 20 నుంచి 40 కోట్ల దాకా తీసుకుంటారు. రాజమౌళి సినిమా అంటే మహేష్ ఎలాంటి యాడ్స్ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి 4 ఏళ్ళు బయట సినిమా చేస్తే మహేష్ బాబు 300 కోట్ల దాకా సంపాదించే అవకాశం ఉంది. అదే రాజమౌళితో సినిమా చేస్తే 100 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటే అవకాశం ఉంది, ఇంకా 200 కోట్లు లాసే అన్నమాట. ఇదంతా మహేష్ బాబు క్యాల్కులేషన్ చేసుకుని ఉంటాడనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే 200 కోట్ల గురించి ఆలోచిస్తే బాహుబలితో ప్రభాస్, 3RRతో NTR, రామ్ చరణ్లకు వచ్చిన గుర్తింపు గురించి ఆలోచించాలి. 3RRR సినిమాతో రాజమౌళికి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ క్రియేట్ అయ్యింది. కాబట్టి మహేష్తో చేస్తున్న సినిమా ఎలాది లేదనుకున్నా హాలీవుడ్లో మంచి గుర్తింపే ఉంటుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రెమ్యునరేషన్ లెక్కలన్నీ పక్కన పెడితే రాజమౌళితో సినిమా అంటే మహేష్ బాబుకు 100% లాభమనే చెప్పవచ్చు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.